ముందున మేము టెన్షను, ఇది ఓకే అయిందా ఓకే కాలేదా, ఎవరు వన్ మోర్ అనరు లేదా ఓకే అని చెప్పరు. ఏంటి అంటే ఆ షాటు అందరు కళ్ళలో నీళ్లు పెట్టుకుని లంచ్ బ్రేక్ బ్రేక్ అని చెప్పారు. ఎవరు వెళ్ళట్లా, ఎవరు కదలట్లా, ఏ టెక్నీషియన్స్ కదలట్లా, ఏ జూనియర్ ఆర్టిస్టులు కదలట్లేదు. మేము అలా వెయిటింగ్ చూస్తే టైం తీసుకుని శివా సార్ ఎవరూ కదలట్లేదండి ఆ షాట్ ఇంపాక్ట్ చూసి అన్ని చూసి అందరు కళ్ళు తుడుచుకుంటూ నెమ్మదిగా లేచి అప్పుడు భోజనానికి వెళ్తారు అందరు. ఆ షాట్ ఏమై ఉంటుంది అంటే ద వే హీ పెర్ఫార్మ్డ్ మొత్తం ఆకట్టేసుకున్నాడు. అక్కడ ఉన్న నేను కూడా నేను ఉంటాను కామినిస్ట్ సజెషన్ గారు కొంచెం ఇదిగా మెయిన్ తనగా ఉంటాడు. నేను అలా ఉండిపోయాను. ఏంటి ఆ కళ్ళల్లో ఆ ఎక్స్ప్రెషన్ కానివ్వండి, గుండెని పిండేస్తుంది, గుండెని పిండేస్తుంది. నేను చెప్తున్నాను విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్, ఎంత కఠినాత్ముడైనా సరే ఆ సీన్కి కళ్ళు తుడుచుకుంటూ బయటికి వెళ్ళాలి. అది సోల్ ఆఫ్ ద ఫిలిం, అది నిలబెడుతుంది, అది క్లైమాక్స్ లీడ్. అది అందులో ఈ సినిమా ఒక మాస్తి కాదు, ఒక కొరటాల శివ అంటే క్లాసిక్ కాదు. ఆడ మగ ఫ్యామిలీస్ అండ్ ఏం అందరూ అందరి సినిమా ఇది. చాలా మీరు చెప్పండి మూమెంట్. ఇందాక ఆయన చెప్పినట్టు శివ చెప్పినట్టు ఆ ఫోటోషూట్లో ఇలా తిరగగానే స్పెల్ బాగుండని, లేకపోతే మీ పర్ఫార్మెన్స్కి ఆయన స్పెల్ బాగుండని. ఈవెన్ దో ఇట్స్ ఎవ్రీడే ఎక్సైట్మెంట్ ఐ కెన్ టోటలీ అండర్స్టాండ్. మొన్న ఆయన డ్యాన్స్లో అన్నట్టు నేను నీ బాబునరా అన్నారు చూసారా, ఎస్ మీరు అదే సార్ అని మీకు అనిపించిన షార్ట్ కానీ ఏదైనా మూమెంట్ డైలాగ్ కానీ చేయాలి. రేపు పొద్దున్న సినిమా చూసినప్పుడు అన్నీ అండర్లైన్ చేసుకుంటాం. అందుకు ఒక సీన్లో నాకేదో తెలిసి వస్తుంది అడవిలో షూటింగ్ చేసేటప్పుడు, అది నాకు తెలిసిందని ఆయనకి అప్పుడే ఎవరో చెప్తారు. నాకు అప్పటివరకు తెలియదు, ఆచార్యకు కూడా తెలియదు అది నాకు తెలిసిందని. తెలిసిన తర్వాత ఆయన నన్ను అప్రోచ్ అయ్యి చేసే షాట్ ఐ థింక్ తెలియకుండా నేను ఎక్కువ ఫీల్ అయిపోయి శివగారు చెప్పిన సీన్కి నేను ఇంకెక్కువ ఫీల్ అయిపోయి నిజంగా చేశాను. అది న్యాచురల్ ఫ్లోలో వెళ్ళిపోయింది. బట్ ఆ క్షణానికి ఆ సీన్కి అది యాక్చువల్లీ అంత ఉండకూడదు, బికాజ్ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండాలి నా క్యారెక్టర్లో. మీటింగ్ అండ్ దెన్ నోయింగ్ హూ దిస్ మ్యాన్ ఇస్ అండ్ వాట్ హ్యాపెన్ టు మీ అని బెనర్జీ గారు ఒక సీన్ చెప్తారు నాకు. ఇలాంటి వ్యక్తి నన్ను కాపాడింది, ఈ వ్యక్తి అయినా ఈ వ్యక్తి వల్లేనా నేను ఇక్కడ ఉన్నాను అనేది ఒక చిన్నది. ఇట్ ఇది మల్టిపుల్ లేయర్స్లో ఉంటుంది. అది మళ్ళీ రీషూట్ ఇక్కడ చేసాం. ఆ రోజు టైం సరిపోక నాన్నగారు వెళ్ళిపోవాలి కాబట్టి అది అక్కడ ఆపి మళ్ళీ ఇక్కడ చేసాం. ఇది కాకుండా నేను ఆల్మోస్ట్ నేను 2-3 సార్లు వన్ మోర్లు అడిగిన సీన్ అంటే నేను జస్ట్ ఫ్రోజ్ అయిపోయాను, ఫ్రీజ్ అయిపోయాను సాంగ్లో.